హై లీడర్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం గ్రామంలో ఉన్నాం. గ్రామంలో ఉన్నటువంటి సూర్యనారాయణ గారు మన యొక్క ప్రొడక్ట్లు ఎంతగా ఇష్టపడ్డారంటే ప్రతిదానికి కూడా ఇది ఉపయోగపడేటట్టు ఉన్నది అనే ఆలోచనతో ఇక్కడ బంతి తోట ఉందండి. మీరు చూడండి, ఇక్కడ ఈ యొక్క బంతి తోట ఉంది. ఈ బంతి తోటకి కూడా ప్రధానమైన సమస్య ఏంటంటే సార్ చెప్తున్నది ఈ విధంగా ఉండేదండి. గ్రోతింగ్ లేక చిన్న మొక్క ఈ విధంగా ఉండేది, కొంచెం ఎర్రగా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏం చేశారంటే సూర్యనారాయణ గారు ఇవ్వడం తర్వాత మీరు ఇక్కడ ఇటు చూసినా చూడొచ్చు మొక్కలో ఉన్నటువంటి యొక్క నలుపుతనం అంటే పచ్చతనం చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ పూదశ కూడా మొదలైంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పూలకి కూడా మన యొక్క ప్రొడక్ట్ అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. అయితే ఒకసారి రైతు మాట్లాడడం విందాం. సార్ ఎలా ఉంది సార్ ఇక్కడ మీరు బంతి తోటకు వాడారు కదా, ఎలా ఉంది? ఇంతకుముందు ఏపీగా పెరిగేది కాదు, పెరిగిన తర్వాత మీ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. మేము అలాగే దాన్నే కంటిన్యూగా 2 సార్లు చేసేదాన్ని. ఇప్పుడు బాగుంది కదా, ఇంకా అక్కడక్కడ కొద్దిగా ఎరుపు తెగులు వస్తుంది యెల్లో కలర్, అది ఇంకా వాడితే బాగుంటుందని దీన్ని పెట్టి మళ్ళీ 2 టైం కూడా వేసాను, బాగుంటుంది. అంటే మీరు స్ప్రై చేశారా సార్? స్ప్రై 2 సార్లు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనకి అగ్రి మాసు, Agri 82, తర్వాత ఏంటంటే అగ్రి హూమికు కలిపి స్ప్రై చేశారు. స్ప్రై చేయడం వల్ల వచ్చినటువంటి రిజల్ట్ అయితే ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు. పూలదశకు కూడా ఏదైతే వంగ తోటకు వాడానో అదేవిధంగా పూలదశకు కూడా ఇంప్రూవ్మెంట్ బాగా కనిపించని చెప్తున్నారు. మరి అలాగే మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ప్రతిదీ కూడా రైతులకు చాలా వరకు సజెషన్ చేయండి ఫ్రెండ్స్. చాలా వరకు రైతుకి ఎంతో లాభసాటి వ్యవసాయం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సూర్యనారాయణ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్. అదేవిధంగా ఇక్కడ మన సౌజన్య గారు చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారండి. ఎందుకంటే ప్రతి మా ఊళ్ళో ఉన్న రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఎక్కువ బ్రతుకుతారు సార్. వాళ్ళకి సాయం చేయడం వల్ల నాకు అంటూ ఒక మంచి గుడ్ విల్ వస్తే చాలు, ఒక మంచి పేరు ఉంటుందన్న ఆశాభావంతో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మేడం గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్ సార్.